హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులను అవమానించి వారిపై దాడి చేసినందుకు గాను బీజేపీ నాయకుడు భరత్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దళిత యువకులు కొండ్రా లక్ష్మణ్, రాజేశ్వర్లపై భరత్ రెడ్డి దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం ఎర్రగుంట శివారులో బీజేపీ నేతతో పాటు మరొకతను మోరంగ్ క్వారీ నిర్వహిస్తున్నాడు. ఈ క్వారీలో తవ్వకాలు చేపడుతుండటంతో అదే గ్రామానికి చెందిన కొండ్రా లక్ష్మణ్, రాజేశ్వర్ అనే వ్యక్తులు క్వారీ వద్దకు వెళ్లి మోరం తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాగా అక్రమంగా మట్టిని తరలించడాన్ని ఆ దళిత యువకులు ప్రశ్నించారని, దీంతో వారిపై భరత్ రెడ్డి ఆటవికంగా దాడి చేశాడని తెలుస్తోంది. కర్రతో బెదిరిస్తూ వారిద్దరినీ బురద ఉన్న చెరువులో మునగాలని హెచ్చరించాడు. చేతితో కర్ర పట్టుకుని బడిపిల్లలను బాదినట్లు బాదడంతో పాటు రెండు చేతులు కట్టుకోవాలని, తప్పు చేశామని ఒప్పుకోవాలని బూతులు తిడుతూ వెంటపడ్డాడు. పక్కనే ఉన్న ఓ నీటి గుంటలోకి లక్ష్మణ్ రాజేశ్వరులను వెళ్లి మునగాలంటూ ఆదేశాలిచ్చాడు. ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గంగాధర్ ఫిర్యాదు చేశారని, ఈ మేరకు భరత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దళిత యువకులపై భరత్ రెడ్డి దాడి నేపథ్యంలో దళిత బహుజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు సిద్దమయ్యాయి. ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా అభంగపట్నంలో నిరసనకు పిలుపునిచ్చాయి. భరత్ రెడ్డి దార్శ్రీకానికి తగిన బుద్ధి చెప్పాలని దళిత బహుజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.